వెల్కమ్ టు సహస్రావంతిల్లు. ఈరోజు మనం నాటుకోడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 లవంగాలు అలాగే 2 ఇలాచి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి 2 బాగా వేగాక మనం ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు బాగా వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాము. ఈ నాటుకోడి చికెన్ మనం మామూలు బ్రాయిలర్ చికెన్ కడిగినట్టు ఎక్కువసార్లు కడగకూడదు. ఎక్కువసార్లు కడిగితే టేస్ట్ పోతుంది. చూడండి ఎలా ఉందని చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకుని ఆయిల్లో 1/2 గంట సేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ ఆవిరి మీద ఉడికించుకుందాం. అందుకోసం నేను దీని మీద బరువు పెట్టుకుంటున్నాను. మనకి ఈ చికెన్ ఇలా ఆవిరి మీద ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మనకు చికెన్ ఎలా ఉడుకుతుంది. చూడండి మనకు ఇలా ఉడికిన చికెన్లో 4 స్పూన్ల పాటు కారం వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి మనకు కారం ఎక్కువ పడుతుంది. అదేవిధంగా రుచికి సరిపడక సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ కర్రీని 1/2 గంట పాటు మీడియం మంట మీద మూత వేసుకుని ఉడికించుకోవాలి. ఈ కర్రీ మొత్తం మనం ఈ గిన్నెలో ఇలాగే వండుకోవాలి. ఈ కర్రీ అసలు కుక్కర్లో వండకూడదు. కుక్కర్లో వండితే కర్రీ అంత టేస్ట్ ఉండదు. చూడండి నేను చెప్పిన విధంగా కర్రీ ఎలా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసుకుని ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసుకున్నాక 2 స్పూన్ల గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కర్రీని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి మనకు కర్రీ ఎలా ఉడుకుతుంది. చూడండి మనకు కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదేనండి నాటుకోడి కూర. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.